Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Niranyaniki, Janasena Neta, Jai, Pavan Reaction Ento. ముఖ్యమంత్రి జగన్పై నిత్యం విమర్శలు చేసే జనసేన నేతల్లో సడన్ చేంజ్. ముఖ్యమంత్రి ఈ మూడేళ్ల కాలంగా తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని టీడీపీ జనసేన విమర్శిస్తూ వచ్చాయి. కానీ తొలిసారిగా జనసేన ముఖ్యనేత ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు, స్వాగతించారు. ఇప్పుడు ఈ వ్యవహారం అటు వైసీపీలోనే కాదు, ఇటు జనసేనలోనూ చర్చకు కారణమవుతోంది. తాజాగా ముఖ్యమంత్రి జగన్ విశాఖలో పర్యటించారు. అక్కడ సభలో మాట్లాడుతూ కీలక నిర్ణయం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించారు. తిరుమల స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయం అమలు చేయడానికి డిసైడ్ అయ్యారు. అదే సమయంలో ప్లాస్టిక్ స్థానంలో క్లాత్ బ్యానర్లు కట్టాలంటూ సూచనలు చేశారు. కొంత డబ్బులు ఖర్చయినా క్లాత్ బ్యానర్లే వినియోగించాలని స్పష్టం చేశారు. దీనిపైన జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ఆంధ్ర సీఎం ప్లాస్టిక్ ఫ్లెక్సీ నిషేధాన్ని స్వాగతిద్దామంటూ ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 2న జనసేనని పవన్ కళ్యాణ్ జన్మదినం. ఆ రోజున అభిమానులు పార్టీ శ్రేణులు ప్లాస్టిక్ ఫ్లెక్సీలకు చేసే ఖర్చును జనసేన ప్రారంభించిన నా సేన కోసం నా వంతుకు డొనేట్ చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రతిపక్షాల నుంచి లభించిన తొలి మద్దతు ఇదే. బొలిశెట్టి సత్యనారాయణ నిత్యం టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొని పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తూ ఉంటారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రాకుండా వైసీపీ విముక్త ఏపీ లక్ష్యంగా పనిచేస్తామని కొద్ది రోజుల క్రితం జనసేనని పవన్ ప్రకటించారు. పొత్తుల విషయంలో ఇప్పుడే ఏమీ చెప్పలేనని అంటూనే జనసేన వ్యతిరేక ఓటు చేయలనివ్వనని పవన్ మరోసారి స్పష్టం చేశారు. వైసీపీ నేతలు మాత్రం టీడీపీ జనసేన కలిసి పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని చెబుతున్నారు. ఇక ఇప్పుడు జనసేన నేత చేసిన ట్వీట్ పైన పొలిటికల్ సర్కిల్స్లో చర్చ సాగుతోంది. బొలిశెట్టి సత్యనారాయణ సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించడాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.